TLM పేరు టేబుల్స్ TLM అన్నమాట దీని ద్వారా ఏ క్లాస్ పిల్లలైనా ఏ గ్రేడ్ పిల్లలైనా ఏ టేబుల్ అయినా సులువుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట మనం చేయాల్సిందల్లా ఏంటంటే మీకు తర్వాత మేకింగ్లో చూపిస్తాను ఇలాంటి వీల్స్ తయారు చేసుకోవాలన్నమాట మనకి ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ సంబంధించి వీల్స్ తయారు చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సిన టేబుల్ కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట నాకు టూ టేబుల్ కావాలంటే ఇలా ఏర్పాటు మనకి రకరకాల టేబుల్ సంబంధించిన వీల్స్ ఉన్నాయి కాబట్టి ఇది టూ టేబుల్ ప్రస్తుతం ఎగ్జాంపుల్ చెప్తాను టూ టేబుల్కి అయితే టూ టేబుల్కి సంబంధించిన వీల్ మాత్రమే కదపాలన్నమాట అప్పుడు ఆన్సర్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట చూపిస్తున్నాను చూడండి మిగతావి కదపకూడదు అనమాట టూ వన్స్ అంటే ఏ గ్రేడ్ పిల్లడు అయితే మామూలుగా చెప్పేస్తాడు టూ టూస్ టూ త్రీస్ అలా డిస్ప్లే అవుతుంది బీసీ గ్రేడ్ పిల్లలు కావాలంటే దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఆన్సర్ డిస్ప్లే అవుతుంది అనమాట టూ త్రీస్ సిక్స్ టూ ఫోర్స్ ఎయిట్ అంటే మనం స్టూడెంట్ని మామూలుగా అడుగుతాం అనమాట చెప్పేవాళ్ళు ఏ గ్రేడ్ పిల్లలు చెప్తారు చెప్పని వాళ్ళు అయితే ఇది ఓపెన్ చేసుకుని దీని ద్వారా ఆ టేబుల్స్ని సులువుగా ప్రాక్టీస్ చేసుకుంటారు టూ టేబుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడాప్టర్స్ కి ఎర్రర్ స్థానంలోకి తీసుకురావాలి నాకు త్రీ టేబుల్ కావాలనుకోండి అంటే టూ కాన్స్టెంట్ గా ఉంచి మిగతా అన్ని కాన్స్టెంట్ గా ఉంచి త్రీ టేబుల్ మాత్రమే తిప్పాలన్నమాట ఇప్పుడు నాకు సపోజ్ సిక్స్ టేబుల్ కావాలి అంటే మిగతావన్నీ కాన్స్టెంట్ గా ఉంచి సిక్స్ టేబుల్ పెట్టుకోవాలి సిక్స్ వన్స్ సిక్స్ టూస్ సిక్స్ త్రీస్ సిక్స్ త్రీస్ ఎయిటీన్ దీన్ని మనకి నేను ఏం చేస్తానంటే వీల్స్ కి అటువైపు ఒక టేబుల్ ఇటువైపు ఒక టేబుల్ ఏర్పాటు చేశాను మనకి ఏ టేబుల్ కావాలంటే దాని ద్వారా పిల్లలకి సులువుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనకి టేబుల్స్ Thank you.